హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 7 అప్డేట్స్. బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించిన కొత్త కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను కదా, ఈరోజు కూడా కొత్త అప్డేట్తో వచ్చాను. పాప అమర్దీప్ని అందరూ టార్గెట్ చేశారు. హౌస్మేట్ సహాయంతో కెప్టెన్ అయినటువంటి ప్రియాంక అమర్దీప్ మరో కౌశల్ కాబోతున్నాడా, ఎన్ని వివరాలు మీకు తెలియాలంటే మన వీడియో చూడవరకు చూడండి, మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది. జస్ట్ 5 మినిట్స్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, 11th వీక్లో నామినేషన్లో టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారు. 4 ఫీమేల్ కంటెస్టెంట్లు, 4 మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ నేమ్స్ ఒకసారి తెలుసుకుందాము. ప్రియాంక జన్, అశ్విని, అర్జున్, రతిక, గౌతమ్, అమర్దీప్, యావార్, శోభా శెట్టి, టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళలో హౌస్ నుంచి ఆల్రెడీ ఇప్పటి వరకు 10 మెంబర్స్ ఎలిమెంట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరు ఒకసారి తెలుసుకుందాము. రతిక, దమని, శుభ, షకీలా, సందీప్, కిరణ్, బోలేశివాలి, పూజ, నయని, తేజ, ఈ టోటల్గా 10 మెంబర్స్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. వీళ్ళలో బిగ్ బాస్ పెట్టినటువంటి రీఎంట్రీ అనే ప్రోగ్రామ్ ద్వారా లోపలికి ఎంట్రీ ఇచ్చినటువంటి రతిక ఆల్రెడీ ఉంది. సో ఇప్పటివరకు 6 ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు, అలాగే 3 మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది వరుసగా. సో ఇప్పుడు అసలైన మ్యాటర్కి వెళ్తే, క్యాప్టెన్ కంటెస్టెంట్ టాస్క్లో బిగ్ బాస్ ఫస్ట్ బిగ్స్ టాస్క్ పెట్టడం జరిగింది. దానిలో వన్ బై వన్ ఒకరు అవుట్ అవుతారు. ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి బ్రిక్స్ తీసుకురావాలి. అది బిగ్ బాస్ పెట్టినటువంటి ఏరియాకి వెళ్ళి నడుచుకుంటారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకురావాలి. ఒక్కొక్క బజర్ అవుతుంది, ఒక్కొక్కరు అవుట్ అవుతారు. ఫస్ట్ రతిక అవుట్ అయింది, దాని తర్వాత గౌతమ్, తర్వాత శివాజీ, తర్వాత అశ్విని శ్రీ, దాని తర్వాత మన యొక్క ప్రిన్స్ యావారు. వన్ బై వన్ అందరూ అవుట్ అయ్యారు. చివరకు నలుగురు మిగిలారు. వాళ్ళు ఎవరెవరంటే, పల్లవి ప్రశాంత్, శివాజీ పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి, ప్రియాంక జన్, అర్జున్, వీళ్ళు నలుగురికి మళ్ళీ ఒక సెకండ్ లెవెల్ టాస్క్ జరుగుతుంది. ఆ సెకండ్ లెవెల్ టాస్క్లో ఎవరైతే బ్రిక్స్ వరుసగా పేరుస్తారో, ఎవరు హైట్ తక్కువ ఉంటుందో వాళ్ళు అవుట్ అవుతారు. వాళ్ళలో హైట్లో మన పల్లవి ప్రశాంత్ అవుట్ అవడం జరిగింది, అర్జున్ అవుట్ అవడం జరిగింది. దీని తర్వాత లాస్ట్కి ఇద్దరు మిగులుతారు. ఇద్దరు మిగిలిన తర్వాత వీళ్ళు బ్రిక్స్ని మొత్తము టవర్ లాగా పేర్చడం జరుగుతుంది. దాని తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ 8 మందికి ఒక ఛాన్స్ ఇస్తాడు. అదేంటంటే, మీకు ఎవరైతే కెప్టెన్ కావద్దు అనుకుంటారో వాళ్ళను బాల్ తీసుకొని కొట్టండి అని చెప్తారు. ఇక్కడ ఇక్కడనే హౌస్లో ఉన్నటువంటి మ్యాక్సిమం కంటెస్టెంట్లు మొత్తము అమర్దీప్ చౌదరిని టార్గెట్ చేయడం జరిగింది. అక్కడ చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ బాల్ తీసుకొని కొట్టేటప్పుడు అమర్దీప్ చౌదరి యొక్క బ్రిక్స్ అనేది ఒకటి కింద పడుతుంది. అక్కడ అమర్దీప్ చౌదరి ప్రెస్టేషన్లో ఏం చేయాలో అర్థం కాక పిచ్చి వన్లో అంటే పిచ్చి ఎక్కి కోపంతో అక్కడ అరవడం జరుగుతుంది. గట్టిగా మన ప్రోమో చూడడం జరిగింది. ప్రోమో యాక్చువల్గా సీరియస్ ప్రోమో ఉండాలి కాబట్టి బిగ్ బాస్ దాన్ని కామెడీ ప్రోమోగా చేశాడు, అదేందో అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ హౌస్మేట్లు అందరూ అమర్దీప్ చౌదర్ని ఎప్పుడు టార్గెట్ చేస్తుంటారు కదా, నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నాకు అమర్దీప్ చౌదర్ని చూస్తే బిగ్ బాస్ 2లో కౌశల్య గుర్తొచ్చాడు. ఎందుకంటే బిగ్ బాస్ 2లో కౌశల్య కూడా ఇలాంటి టాస్క్ ఒకటి ఇచ్చాడు. అప్పుడు కౌశల్య టాస్క్లో అందరూ బిగ్ బాస్ని డైరెక్ట్ ఇచ్చిన టాస్క్లో అందరూ కౌశల్ని కొట్టడం జరిగింది. ఆ బాల్లో కౌశల్య ముఖం పైన, మూతి పైన, ఈపు పైన అక్కడ బాల్లో చాలా గట్టిగా తగలడం జరిగింది. అంతకుముందు నిమ్మకాయ టాస్క్తో ఎలా అయితే కౌశల్ టాప్లో నిలబడ్డాడో ఆ బాల్ టాస్క్ కూడా కౌశల్కి చాలా సింపతి అని ఏర్పరిచింది. ఈరోజు ఎపిసోడ్ చూస్తే బిగ్ బాస్లో అమర్దీప్ చౌదరి కూడా సింపతి ఆ విధంగా ఏర్పడుతుందేమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు మొత్తం అమర్దీప్ చౌదరికి నెగిటివ్గా ఏర్పడము, దానికి అపోజిట్గా ఏర్పడడం, అలాగే ఎప్పుడు శివాజీ అన్న తన ఇంత ఎప్పుడు ఏదో ఒక మాట్లాడము కొట్టడము, లేకపోతే ఈరోజు ఒక మనము ప్రోమో ఇంతకుముందు ఒక టాస్క్ చూసిన 24/7 చూసినట్లయితే ఎర్రిపువ్వ అని పిలవడము, అమర్దీప్ చౌదర్ని చాలా తక్కువ హేళన చేసి మాట్లాడము, ఎప్పుడు శివన్న చేస్తూ ఉంటాడు, ఆ విధంగా ఈరోజు హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు మొత్తము నాకైతే చాలా బాగుంది. ఎస్పెషల్లీ నాకు అమర్దీప్ చౌదర్ని ఫ్యాన్ అయితే కాదు, కానీ నాకు అమర్దీప్ చౌదర్ని ఈరోజు ప్రోమో చూస్తే చాలా బాధ అనిపించింది. ఎపిసోడ్ చూస్తే ఇంకెంత బాధ అనిపిస్తుందో చూడాలి. ఎందుకంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు గౌతమ్ కానీ, అలాగే మన యొక్క రతిక కానీ, అశ్విని కానీ, పల్లవి ప్రశాంత్ కానీ, వీళ్ళందరూ కంటిన్యూగా శివాజీ గారు కానీ కంటిన్యూగా మన అమర్దీప్ చౌదరి యొక్క బ్రికెట్స్ కింద పడడానికి ట్రై చేస్తూ కంటిన్యూ బాల్తో కొట్టడం జరుగుతూ ఉంటుంది. అమర్దీప్ చౌదరి రిక్వెస్ట్ చేసిన, అరే ప్లీజ్ నేను కెప్టెన్ అవ్వాలి, ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళందరూ అమర్దీప్ చౌదరి యొక్క బ్రికెట్స్ కింద పడడం జరిగింది. సో మొత్తానికి ప్రియాంక జన్ కెప్టెన్ అయింది. అది ఎలా అయిందంటే హౌస్మేట్ యొక్క సహాయంతో, ఎందుకంటే ప్రియాంక జన్ యొక్క బ్రికెట్స్ని ఎవరు కొట్టకపోవడము, ఓన్లీ 1 or 2 మెంబర్స్ నామమాత్రం కొట్టడం వల్ల బ్రికెట్స్ ప్రియాంక జన్ అలాగే నిలబడము, అదే టైంలో అమర్దీప్ చౌదర్ బికెట్స్ కింద పడడం వల్ల టాల్ కంటే ఎత్తులో ఉన్నటువంటి ప్రియాంక జన్ మొత్తానికి కెప్టెన్ అయింది. సో ఈ విధంగా ఇది లేటెస్ట్ యొక్క అప్డేటు. నాకైతే అమర్దీప్ చౌదరి మళ్ళీ మీకేమనిపించింది, అమర్దీప్ చౌదరి మీద జాలి అనిపించిందా, పాపం అనిపించింది, మీరు కింద కామెంట్ పెట్టండి. అలాగే అమర్దీప్ చౌదరి టాప్ 5లో ఉంటాడా లేదా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ పెట్టండి. సో మొత్తానికి అమర్దీప్ చౌదరి కొంచెంలో మిస్ అయింది.
హౌస్లో ఉన్న కంటెస్టెంట్ మొత్తం తన అగెనిస్ట్ అవ్వడం వల్ల కెప్టెన్ అవ్వలేకపోయాడు. మొత్తానికి ప్రియాంక జన్ హౌస్మేట్ సహాయంతో కెప్టెన్ అయింది. ఇది ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేటు. ఇలాంటి ఉన్న కొత్త కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ నేమ్ క్యూట్ అండ్ టెంపుల్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా టాప్ ఫైవ్ ఎవరైనా అడుగుతున్నారు కదా, పల్లవి ప్రశాంత్, శివాజీ గారు, అమర్దీప్ చౌదరి, ప్రిన్సీ అవారు, ప్రియాంక జన్, వీళ్ళు నా టాప్ ఫైవ్. మీ టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటున్నారు? ఈ వారం ఎవరు హెల్మెట్ అవ్వాలనుకుంటున్నారు? కింద కమెంట్ పెట్టండి. జై.